రైట్ తెలుసుగా కింద వి షేప్ వి షేప్ వదిలేద్దు ఆ బెండింగ్ కూడా అప్లై చేయి రైట్ ఏం చేయాలి ఇప్పుడు ఈ చెయ్యలేపు ఈ చెయ్యలేపు ఓకే ఈ కాలే లేపు ఆగు ఆ చెయ్యలేపు అది ఇప్పుడు ఈ షేప్ ఓకే ఈ కాలే లేపు ఓకే ఆ చెయ్యలేపు ఇప్పుడు విషయం అది లాగ్ దగ్గరలోకి పోండి దగ్గరలోకి లాగ్ మండతనయా సరే ఇప్పుడు లైట్గా ఇవతల ఇవతలరా ఆ చేయి లైట్ దింపు కొద్దిగానే ఆ ఓకే ఇప్పుడు అటు ఈ కాలు దింపు ఆ కాలు ఫోల్డ్ చేయి ముందుకు వచ్చింది ఈ చేయి దింపు ఈ చేయి దింపు ఇవతలరా ఇట్రా ఈ కాలు ఈ కాలు ఈ కాలు మీద లోడ్ వేసి ఆ కాలు దింపు కిందకి నువ్వు బాడీ అటు వెనక్కైతే మండిద్ది ముందుకు లాగాలి దింపు చిన్నగా దిగు కూల్ 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 తాడుందా ఇబ్బంది లేదు నేను పడలేదు పర్లా చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు గుడ్ బాయ్ క్లాప్స్ క్లాప్స్ కుర్రాడికి మంచి చురుకుగా ఉంటావు నువ్వు నీ చురుకుతనం మిగతా వాళ్ళనే ఉత్సాహపరుస్తుంది నెక్స్ట్ ఎవరు అవునా ఎవరు రైపు నువ్వే ఉత్సాహవంతుడివి లాగితే నీకు ఫ్రీగా ఉంటుందా లూజ్ చేసుకుంటావా బాగా గుర్తుపెట్టుకున్నావు నీలో మెయిన్ కావాల్సిన స్టాండింగే అంత బాగుంది స్టాండింగ్ ఒకటి అప్లై చేయి ఓవర్ బెండింగ్ మూమెంట్ తగ్గించేసి ఫ్లెక్సిబిలిటీ అప్లై చేయి కొలతలో కొలతలు మెయింటైన్ చేయి రైట్ కాలిట గాల్లో ఉంచుతున్నాం ఎందుకు నడు ముందుకు లాగు ఈ హ్యాండ్ ఫోల్డ్ చేయి ఈ చేయలేపు ఆ హ్యాండ్ ఫోల్డ్ చేయి అది వెనక వదలదు బాడీని అసలు దిగు చెయ్యి ఇంకా దిగదా రైట్ ఈ చెయ్యి కూడా ఇంత బాగా దిప్పు కిందకి ఇప్పుడు ఆ కాలు ఇంకా దిగి చూడు అది అది ఎక్కువ బెండింగ్ ఎక్కువైపోతుంది బెండింగ్ ఎక్కువైపోతుంది ఈ చెయ్యి ఎంత దిగుతుంది ఎడం చెయ్యి ఏదైనా సమస్య ఉందా ఈ చేతికి ఓకే గుడ్ క్లాప్స్ స్టాండింగ్ అప్లై చెయ్యి నెక్స్ట్ పురిగిపోయాను ఏమో లేరా ఇంకో టైర్ ఉండలేడా సిట్టింగ్ టైర్ ఏది అట్లా ఉండాలి ప్రకాష్ వెరీ గుడ్ అదే కావాలి నెక్స్ట్ సీన్ సంసిద్ధంగా ఉన్నా ఫ్లెక్సిబిలిటీ బెండింగ్ బెండింగ్ ఓకే వస్తుంది కానీ ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుతుంది సీట్ వెనక తంతనం ఎక్కువ నేను గుద్దకో చెయ్యి మామూలుగా ఈ కా కింద కాలు ఫోల్డ్ చేస్తే నీకు అదే వస్తుంది ఫ్రీగా లెంత్ పెంచు లెంత్ పెంచు ఆగు 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 నువ్వు ప్రతిసారి తప్పించుకుంటున్నావు బెల్ట్ తీవాక నూరా ఆ టైర్ తీసుకొని చేత్తో మోసుకొని ఒక రౌండ్ ఫుల్ రౌండ్ వేసిరా మీరు ఒక పని చేయండి ఆ పోల్ కాడికి వెళ్ళి నిద్ర బ్యాలెన్సింగ్ స్టెప్ బ్యాలెన్సింగ్ చేయండి నిద్ర వెళ్ళండి బ్యాలెన్సింగ్ చేయండి పర్ఫెక్ట్ పొజిషన్లో ఉండాలి ఎగరొద్దు రైట్ చేయలేపు ఆగు ఆగు బాడీ డ్రాప్ చేయి లైట్ కింద కను మూడు కింద కాలు మూడు మూడు మూడవడం అంటే లోడ్ వేయాలా లోడ్ వేయకుండా కాదు తాడు లూజ్ చేయను నువ్వు పైదాకా ఎక్కలేదు కదా కింద కిందే ఉన్నావు కదా అలా జారడానికి అవకాశం ఇవ్వద్దు కాళ్ళ మీద లోడ్ రావాలి లోడ్ రాకుండా నువ్వు ఊరకెట్ట ఎట్ట ఎట్ట అంటే ఉంటే కుదరదు లోడ్ పడాలి కాళ్ళు ముడవమంటున్నావు అంటే ముడిచినా ఇట్లా నువ్వు స్ట్రైట్ చేసినా కాలు మీద లోడ్ పడే విధంగానే చేయాలి నీ కాలు మీద లోడ్ పడనే పట్ల నువ్వు
ఏదో స్ట్రైట్ చేద్దాలనుకొని నీ లోడ్ ఎక్కడి నుంచి పైకి తీసుకొస్తున్నావు, అప్పర్ లోడ్ ఈ సీట్ లోడ్ ఇట కాళ్ళ మీద పడిపోవాలంటే పైన ఉండకూడదు. మళ్ళీ ఇంకోసారి దిగు, ఎగరొద్దు కూలికాయలు, కాళ్ళు ఇలా లోపలికి తెప్పొద్దు, స్ట్రైట్గా పెట్టుకో. మళ్ళీ